కన్నా ఇంకా అదృష్టమైన జన్మ ఇంకే ఉన్నాయి, ఇదే కదా ఆకజన్మగా ఇంత అదృష్టమైన జన్మని వృధా చేసుకుంటావా? మనం తెలివైన వాళ్ళమా కదా, మరి ఇంతకన్నా మనం అనర్థం చేసుకోవటం సరదాగా ఉందా? ఈ జన్మలో మనకు ఉన్నాయి, తింటానికి ఉండటానికి అన్ని విధాలు బాగున్నాయి, ఇంకా దీన్ని లోటు చేసుకోకూడదు. మళ్ళీ జన్మకు వస్తే ఏమో ఎలా ఉంటాము, అందుగురించి బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా నిన్ను నిట్ట నిలువుగా చీల్చేస్తున్నాను బ్రహ్మంగానే. బ్రహ్మం బ్రహ్మ అంటే చీల్చండాడు సే చేపలు ఇవన్నీ కొయ్యమా, రైళ్ళు నీళ్ళు సరే అవన్నీ సునాయాసం అనాయాసాలు ఏమో చేసేస్తా. మరే మనల్ని ఎవరు ఎన్ని ఎన్ని రకాలుగా అన్నా మనం ఎవరు ఏంటో తెలుసుకున్నాక ఎలా ఉందా? నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం. మరి మనం అందరం బ్రహ్మలమైనప్పుడు ఇంక విడిగా ఏముందనా? విడిగా ఏముంది? ఉన్నదంతా అదే, ఉన్నదంతా ఈ విద్య అనే మంద కాదు. ఇది ఓ సారు ఇప్పుడు వచ్చింది, ఇది ఇప్పుడు నిజం అనుకుంటుంది. అంతకుముందు జన్మల్లో ఆ దేహం నిజం, ఇప్పుడు ఈ దేహం నిజం. సో ఏది నిజం ఆలోచించు. మరి ఏది నిజమని నువ్వు నిలబెట్టుకుంటావు? దీనికోసమే ఏడుతావా? అంతకుముందు జన్మలకే ఏడుతాం, అప్పుడు ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ఇంక అసలు మనకు కష్టం లేదు, మనకు ఇప్పుడు కష్టం ఏముంది? కష్టం ఏముందరా, మనకు కష్టం లేదు కదా. శుభ్రంగా వండుకుంటున్నాం, తిన్నాం, భోగవతి వైద్యం చేయించుకుంటున్నాం. మనకు అసలు ఈ జన్మలో ఇప్పుడు ఏముంది మనకు కష్టం? ఎవరో తిట్టారంటే అంతకుముందు తిట్టాము, అంతకుముందు ఈ మనసుతో ఏమన్నాము అయ్యే వచ్చి. మరి మనకు కాక ఎవరిగా వస్తాయా?